వెనకరమ్మా జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ వద్దల్లలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ మీ అమూల్యమైన ఓటు గౌన మంచి పరిపాలన మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మంచి వ్యక్తి. సార్ ఇద్దరికింది సార్ కొంచెం గ్యాప్ ఉంది సార్ మేడం వార్డుకు వచ్చేసి సర్పంచ్ గా వచ్చేసి మన వస్తే ఇదే ఇదే రెండు పవన్ మీకు తెలిసిందే కదా మాటకి ఇక్కడ మన మనుగోలు పవన్ కళ్యాణ్ గౌన్ గుర్తు ఏదే నీ గౌన్ ఉంగరాలు తేలాం కాబట్టి ఉంగరం సర్పంచ్ అవకాశం ఉందమ్మా. ఒకటి హిందీ మే బాత్ ఉర్దూ మే బాత్ ఆపో లోపల మీరు ఎందుకు దూరం దూరం ఉంగరం గుర్తు ప్రెసిడెంట్ అభ్యర్థాన్ని మర్చిపోకుండా మీరు ఈ రెండు గుర్తులు కూడా మర్చిపోకుండా ఓటేయాలి సరేనా. మన పవన్ మన రాణి గారు కుక్కర్ కాదు గౌన్ ఉంగటి మర్చిపోవద్దు. సర్పంచ్ అంటే తెల్లకాయ వాళ్ళు వదిన మేము కూడా మొన్న చిత్రం ఎత్తుకొని మాకన్నా ముందు పరిగిస్తాను సర్పంచ్ ముందు వాటిలో పోటీ చేస్తారు
మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? మన గ్రామాలను మనం అభివృద్ధి చేస్తున్నాము. సురేష్కి శివాడికి వాళ్ళకి పండుకుంటాండి. శివాడి పెట్టే సంకల్పం వచ్చేసి గౌన్ గుర్తు ఒక అవకాశం లేదు. ఒకట్లో ఉంది ఫోన్ రెండు చూడాలి అన్నకి చెప్పు. అవకాశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేక ఓటు మొదలైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో అయితే జనసేన పార్టీ మొదటి విడత రెండో విడతలో భాగంగా దాదాపుగా 1500 పైచీలకు రెండో స్థానంలో రావడం జరిగింది. 250 పైచీలకు స్థానాలు పంచాయతీ అభ్యర్థులుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఉండేటటువంటి 10 నియోజకవర్గాల్లో 46 మండలాల్లో దాదాపుగా 50 మంది పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల్ని జనసేన పార్టీ నియోజకవర్గ నేతల యొక్క సహకారంతో బలపరచడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 100 పైచీలకు వార్డు మెంబర్లు కూడా పెట్టడం జరిగింది. నిన్నొచ్చినటువంటి రిజల్ట్స్ లో కూడా సూలూరుపేట నియోజకవర్గంలో 3 వార్డులు మెంబర్లుగా అదేవిధంగా ఉప సర్పంచ్గా కూడా జనసేన పార్టీ గెలవడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా కేవలం 19 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈరోజు మనుబోలు సర్వేపల్లి నియోజకవర్గంలోని బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కూడా సర్పంచ్ అభ్యర్థుల్ని వార్డు మెంబర్ల్ని పార్టీ తరఫున బలపరచడం జరిగింది. ఈరోజు మనుబోలు పంచాయతీలో మహిళ ఎవరైతే మన మొలకల రాణి గారు ఉన్నారో ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ 8 మంది వార్డు మెంబర్లు కూడా ఈ మనుబోలు పంచాయతీలో నిలబడటం జరిగింది జనసేన పార్టీ తరఫున. కాబట్టి ఈరోజు రేపు ప్రచారం కాబట్టి చివరి రోజు ఖచ్చితంగా ప్రచారాన్ని ముమ్మరం చేసి జనసేన పార్టీ భావజాలాన్ని పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని బాటం లెవెల్లో ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా జనసేన విధి విధానాలను తెలియజేసి ఖచ్చితంగా ఓటుని అభ్యర్థిస్తాం. గెలుపు మార్గంలో ముందుకు వెళ్ళడానికి పూర్తి స్థాయిగా బీజేపీ యొక్క అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క గ్రామ పంచాయతీలో ముందుకు వెళ్లి ఖచ్చితంగా మంచి మెజార్టీతో మన రాణి గారిని గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. నమస్కారం.
నా పేరు సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన వారు ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి పోటీలో దిగినటువంటి మా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎంత బలంగా తయారవుద్దో ఈరోజు ఈ పంచాయతీ ఎన్నికలే నాంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొత్త తరానికి బాటలు వేసేందుకు, నిజాయితీ గల నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి గ్రామ స్థాయిలో పార్టీకి బలోపేతం చేసేందుకు ఈ యొక్క ఎన్నికల్లో మేము ముమ్మరంగా పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యువతరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి ఓటేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.